श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दाम्। జూలై 16 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 1:27 వరకు ఉంది, తర్వాత చవితి తిథి వచ్చింది। ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉంది, తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది। శనివారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది। ఈ వర్ధమాన యోగం వల్ల 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి। అలాగే మధ్యాహ్నం 3:10 తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది। శనివారం శతభిషాతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది। ఈ ఆనంద యోగం అనేది కార్యసిద్ధిని కలిగిస్తుంది। అంటే ఈ రోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి, వర్ధమాన యోగం ఆనంద యోగం। ఈ యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో ఉన్నాడు, ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు రాహువుతో కలిసి మేషంలో ఉన్నాడు। కుజుడు రాహువుతో కలిసిన మేషంలో ఉన్న అది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, దాన్ని అంగారక యోగం అంటారు। అందులోనూ కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఇలాంటివి చేసుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం బాగా పనిచేస్తుంది। శని మకరంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడితే ప్రతి పనిలో విజయం సాధిస్తారు, అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు। ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉంది। ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, క్షురకర్మ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు, తైలాభ్యంగనం చేసుకోవచ్చు, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసి తలంటి స్నానం చేస్తే దరిద్రం మొత్తం పోతుంది, అది కూడా చేసుకోవచ్చు, కొత్త విద్యలు నేర్చుకోవచ్చు, అధికార పదవులు స్వీకరించవచ్చు, అలాగే యాత్రలు ప్రారంభించడానికి కూడా ఈ ధనిష్ట నక్షత్రం బాగా పనిచేస్తుంది। సంగీత నాట్య విద్యలు నేర్చుకోవటానికి అంటే మ్యూజికల్ కోర్సెస్ నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది। కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ధనిష్ట నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। అయితే మధ్యాహ్నం 3:10 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది। ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో గర్భాధానం కార్యక్రమం చేసుకోవచ్చు, భూములు గ్రహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు, కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, వాటిని మొదటిసారి ఉపయోగించుకోవచ్చు, గృహప్రవేశం కూడా ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు, అందులో దోషమేమీ లేదు। 12 రాశుల వాళ్ళు నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేయండి, అలాగే మంత్రశాస్త్ర పరంగా 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి। ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। అదేవిధంగా శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోరం ఉంటుంది। ఈ శనిహోరం ఉన్న టైంలో సేవకావృత్తిలోకి ప్రవేశించడానికి అనుకూలం, ఎవరి దగ్గరైనా నౌకరులుగా చేరడానికి అనుకూలం। అదేవిధంగా ఇనుము, మినుములు, నువ్వులు, నూనె, యంత్రాలకు సంబంధించిన పరికరాలు, వీటికి సంబంధించిన వ్యాపారాలు ఏవి ప్రారంభించాలన్నా కూడా శనిహోరలో ప్రారంభించుకోవాలి, అప్పుడు ఆ వ్యాపారాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।